శ్రీకాకుళం జిల్లా పలాసా ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు అనుచరులతో కలిసి అంగమా చేశారు. మిలియపుట్టి మండలం పట్టుపురం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ దగ్గరకు అర్ధరాత్రి వెళ్లారు. ఒడిశా వెళ్లిన పెళ్లి బస్సుకు సరైన అనుమతులు లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. తమ వారిని విడిచిపెట్టాలని పోలీసులపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారు. అందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు చెక్పోస్ట్ దగ్గర బారికేడ్లను ధ్వంసం చేశారు. చెక్పోస్ట్ దగ్గర ఎమ్మెల్యే అంగామా చేసిన వీడియో వైరల్ అవుతుంది. అప్పలరాజు తీరుపై శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పలాసా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీష మండిపడ్డారు. ఎమ్మెల్యే తీరును తప్పుపట్టారు, పోలీసులపై ఇలా దౌర్జన్యం చేయడం ఏంటని, లాక్డౌన్ నిబంధనలు వారికి వర్తించవా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులే పోలీసులకు సహకరించకపోతే ఇక సామాన్యులు ఎలా సహకరిస్తారని అన్నారు. For more updates, please subscribe 99TV Telugu.